నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ భూ వివాదాల్లో ఎందుకు చిక్కుకున్నారు? అందరితో ఆయనకు వరుస విభేదాలు ఎందుకు వస్తున్నాయి? ఎంపీ ఆదాల ఆగ్రహానికి అసలు కారణాలేమిటి? నెల్లూరు వైసీపీ పంచాయతీ సీఎం పేచీకి ఎందుకు చేరింది? అనిల్ కుమార్ రాజకీయ భవిష్యత్తుపై వైసీపీ శ్రేణుల్లో ఏమని చర్చలు సాగుతున్నాయి? వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అందరికంటే తానే గొప్పవాడినని, అన్నీ తనకే తెలుసు, తాను ఏది చెబితే అదే కరెక్టు, తాను ఏ మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణిలో అనిల్ కుమార్ ఉన్నారు. ఇక తాను ఏది చేసినా అడిగేవారే లేరన్న ఆయన వ్యవహారం కొంపముంచుతుందని వైసీపీ శ్రేణుల్లో చర్చలు సాగుతున్నాయి. అనిల్ అహంకారపూరిత ధోరణే కొంపముంచుతుందని వారు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలతో అనిల్కు పొసగలేదు. జిల్లా మంత్రిగా కొన్ని నియోజకవర్గాల్లో అడుగు కూడా పెట్టలేకపోయారు. కాకాణికి మంత్రి పదవి వచ్చాక బహిరంగంగానే ఆయన్ను వ్యతిరేకించారు. తనకు ఎదురైన అగౌరవాలన్నిటికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ ప్రకటనలు చేశారు. రెండు మూడు రోజుల్లోనే ఇద్దరు ఒకరినొకరు శాలువాలు కప్పుకున్నారు. లోన విభేదాలు మాత్రం వారి మధ్య ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అనిల్ కుమార్ అంటే ఆస్థలు పట్టం లేదట. ముఖ్య అనుచరుడిగా ఉన్న నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, సొంత బాబాయి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ దూరమయ్యారు. కోటన్ రెడ్డి పార్టీని వీడి వెళ్లాక ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ బాధ్యతలను పార్టీ అప్పగించింది. మొదట్లో ఆదాల అనిల్ కుమార్ కలిసి ప్రెస్ మీట్లు పెట్టడం, పలు కార్యక్రమాల్లో పాల్గొనటం చేశారు. వారం రోజులు తిరక్క ముందే రూరల్లో అనిల్ కుమార్ అనుచరులు బంధువులు రెచ్చిపోవటం మొదలుపెట్టారు. ఆదాలపైన విమర్శలు చేయటం ఆరంభించారు. అనిల్ కుమార్ రూరల్ నుంచి పోటీ చేయబోతున్నారనే ప్రచారాలు మొదలయ్యాయి. అక్కంపాడులో ఆదాల అనుచరుడి భూముల్లో అనిల్ కుమార్ బంధువులు పాగా వేసే ప్రయత్నం చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిని విడిపించేందుకు ఏకంగా అనిల్ కుమార్ రంగంలోకి దిగారు. ఆమంచర్లలో 12 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అందులో 3 ఎకరాల భూమిని అనిల్ కుమార్ అనుచరుడు ఆక్రమించి లేఅవుట్ వేశారు. ఈ వ్యవహారం కూడా ఆదాలకి తలనొప్పిని తెచ్చిపెట్టింది. రూరల్లో అనిల్ కుమార్ జోక్యం ఎక్కువైందని, ఇలాగైతే తాను ఇన్ఛార్జిగా వ్యవహరించలేనని పార్టీ పెద్దలకి ఆదాల తెగేసి చెప్పినట్టు సమాచారం. అల్లిపురంలో ఇరిగేషన్ ప్రభుత్వ భూములని ఆక్రమించి లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్ లో అనిల్ కుమార్ కూడా పార్ట్నర్ అని చెబుతున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ అక్రమ లేఅవుట్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వెంటనే విజిలెన్స్, జేసీ, ఆర్టీఓ, మున్సిపల్ కమిషనర్, నుడా వీసీలను వెంటనే విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. అది అనిల్ కుమార్ కు చెక్ పెట్టినట్టయింది. ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగాయి. పంచాయతీ కాస్త సీఎం పేషీకి చేరింది. ఈ మధ్యనే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి, కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. ఆ వెంటనే కావలిలో షాడో ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన సుకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడేకంగా జిల్లా కేంద్రంలోనే నేతల మధ్య విభేదాలు రాసుకోవటం పార్టీ శ్రేణుల్ని అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇవి ఇంకా ఎంత దూరం వెళతాయో, పార్టీ పరిస్థితి ఏంటో అంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. జిల్లాలో వరుస పరిణామాలు పార్టీ పెద్దలకు కంటి మీద కొనుకు లేకుండా కఠిన పరీక్షలు పెడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విభేదాలు సద్దుమడుగుతాయో లేక ఇంకా హెచ్చు మీరుతాయో చూడాలి.